ఒక్కసారి పెట్టుబడితో 60 ఏళ్లు పైబడ్డ వారికి నెల నెల పెన్షన్ అందించే ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2017 లో ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ఇందులో ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం గడువు పొడిగించింది. 2021 మార్చి 31తో ముగిసిన గడువును మరో 3 ఏళ్లు పొడిగించింది. ఈ స్కీమ్లో కొత్తగా చేరాలనుకునే వారికి 2023 మార్చి 31 వరకు అవకాశం ఉంది. ఇందులో చేరిన వారికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.4% వడ్డీ ప్రకటించింది. ఎల్ఐసి ఈ స్కీమ్ను నిర్వహిస్తోంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా పెన్షన్ పొందాలనుకునేవారు 156,658 నుంచి 15,66,580 లోపు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్టిన పెట్టుబడి బట్టి నెలకు 1,000 నుంచి 10,000 మధ్య వడ్డీ రూపంలో పెన్షన్ అందుకోవచ్చు. నెలకు 10,000 పెన్షన్ కావాలనుకునేవారు 15,66,580 పెట్టుబడి పెట్టాలి. స్కీమ్ గడువు వ్యవధి 10 ఏళ్లు. 10 ఏళ్ల తర్వాత పెట్టుబడి మొత్తం తిరిగి పొందొచ్చు. పాలసీ ప్రారంభించి 3 ఏళ్లు పూర్తయిన తర్వాత గరిష్టంగా 75% వరకు రుణం తీసుకోవచ్చు. 10 ఏళ్ల గడువు పూర్తి కాకముందే పాలసీ వద్దనుకుంటే మీకు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98% మాత్రమే వెనక్కొస్తుంది. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.